శ్రీమాత్రే నమహాన్ సద్గురు జ్యోతిషాలయం వారి ఈ నెల రెండు వేల ఇరవై మూడు ఆగస్టుకి సంబంధించి ద్వాదశ రాసులకి గోచార గ్రహస్థితిని గణించి ఒక అద్భుతమైనటువంటి మాస ఫలితాన్ని మనం ఇవ్వబోతున్నాం అందరికీ కూడా జ్యోతిష్ శాస్త్రం అంటే ఒక ఆశ ఈ నెల నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది ఆర్థికంగా నేను ఎలా ఉంటాను నా యొక్క పిల్లల చదువు ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది భార్యాభర్తలు ఎలా ఉంటుంది ఎలా ఉంటారు తర్వాత ప్రేమికులు ఎలా ఉంటారు స్పెక్యులేషన్ ఎలా ఉంటుంది రైతులు ఎలా ఉంటుంది మంచి రోజులు ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక రకమైనటువంటి ఒక ఆలోచన ఎప్పుడు పరిగెడుతూనే ఉంటుంది దీనికి ఎంత ఏమైనా చెయ్యాలా చూడాలా అంటే జాతకం చూస్తే దానికి అంత రెమెడీ దొరికిపోతుందా అంటే దొరుకుతుందట ఎలా అంటే పడుతున్న వర్షాన్ని అయితే ఆపడే అది విధాత యొక్క రాత ఆయన రాసేశారు డిజైన్ చేసేసారు స్వామివారు కానీ అందులో నుంచి ఒక ఉపశమనంగా ఒక గొడుగు లాంటిది ఒకటి పట్టుకొని వర్షం మన మీద తడవకుండా ఉండడానికి కోసం ఉపయోగపడే ఒక ప్రక్రియ మాత్రమే అస్ట్రాలజీ జాతకం అనేది మేము చెప్పే ఈ యొక్క గోచార గృహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఒక గణితం అండి ఇదేదో మాయమాటలు చెప్పి ఉప్పంగించేది కాదు ఈ నెల ఈ యొక్క గ్రహం ఈ స్థితిలో ఉంటుంది ఈ యొక్క గ్రహం ఈ పాదంలో ఉంటుంది ఈ యొక్క గ్రహం ఇలా ఉంటుంది దీనివల్ల ఈ యొక్క రాశి ఫలితాలన్నీ ఎలా ఉంటుందని గణించబడుతుంది తర్వాత పెద్ద పెద్దవాళ్ళతో డిస్కస్ చేస్తాం ఇది ఎలా ఉంటుంది కథ ఎందుకంటే టీవీలో ఇచ్చేటప్పుడు ఇది ఒక ప్రమాణం ఉండాలి దీనికి ఇదేంటి మనం చెప్తున్నామా లేదా అనే దానికి ఒక ప్రమాణం ఉండాలి ఆ ప్రమాణ ప్రకారం చెప్పడం జరుగుతుంది అద్భుతమైనటువంటి ఇది వచ్చేసి మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక అరవై నుంచి డెబ్బై శాతం వరకు ఉంటుంది మీ సంపూర్ణ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పుట్టిన డేట్ పుట్టిన సమయం పుట్టిన ఊరు ఈ మూడు కంపల్సరీ తెలిసి ఉండాలండి తెలియకుండా మా పేరుతో చెప్పేయండి అంటే చెప్పడం కుదరదు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి వారిని ఉచిత రీతిలో దక్షిణ తాంబులాదులు సమర్పించి వారి దగ్గర మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని తెలుసుకోండి ఇంకనూ లేదు గురుగారు మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాను చూసారా కింద మా నంబర్ వేసాం టైమింగ్స్ కూడా పెట్టాం ఆ టైం ప్రకారము కాల్ చేయండి ఒక కాల్ చేసేవాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను అర్ధరాత్రి పూటలు కాల్ చేయకండి మీరు ఎలా కుటుంబంతో ఉంటారు మేము కూడా కుటుంబ సభ్యులతో ఉంటాం కదా కుటుంబానికంటూ ఒక టైం ఉంటుంది కాబట్టి ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు కాల్ చేయండి అంతకపోయినా కాల్ చేయండి మళ్ళీ కాల్ చేసేటప్పుడు మీరు ఏం అడగాలనుకున్నారో ముందే రాసి పెట్టుకోండి ఫస్ట్ అది మాత్రమే అడగండి కానీ ఈ ఇల్లీగల్ అఫైర్స్ గురించి అసలు అడగకండి మేము అప్పులు ఉన్నాం అప్పులు ఎలా తీరుతాయని మాత్రం అడగకండి అప్పులు మీరు చేశారు కాబట్టి దాన్ని సంపాదించి అప్పులు తీర్చండి జాతకం చెప్తే అప్పులు తీరిపోదు బాగా గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులు ఇరవై సంవత్సరాల లోపు వాళ్ళు దయచేసి కాల్ చేయకండి అది మీకు కాదు మీరు ఇప్పుడు మీ విద్యార్థులందరూ చదవవలసినటువంటి సమయం ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి ముఖ్యమైనటువంటి మీ యొక్క వ్యాపారం ఉద్యోగం వివాహం అభివృద్ధి వీటన్నిటి గురించి అడగండి తప్పకుండా చెప్తాం కానీ ఈ కొన్ని నేను చెప్పినటువంటిని ఖచ్చితంగా చేయకండి మనం జ్యోతిష్ శాస్త్ర అయితే ఈ యొక్క ద్వాదశ రాశులకి ఒక్కొక్క రాశిగా ఆ గ్రహాలు ఎలా ఉన్నాయి అన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవడం మొదలు పెడతాం జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని చూద్దాం ఈ మాసం ఆశాజనకంగా ఉంటుంది అన్ని అనుకూలంగా ఉంటుంది ఐదవ ఏడవ తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల సమస్యల నుండి బయటపడేలా చేస్తుంది సులభంగా నివారించలేని కొన్ని అడ్డంకులు కూడా ఎదుర్కొని విజయం పొందుతారు గ్రహ సంచారం బాగుంటుంది శత్రువులు మిత్రులు అవుతారు లీగల్ గా గెలుస్తారు చట్టపరమైనటువంటి అనుకూలాలు ఉంటుంది సంప్రదింపులు ఎవరన్నా మీరు సంప్రదించాలనుకుంటే అది ఫలిస్తుంది వ్యూహాత్మకంగా అడుగు వేస్తారు సరే ఇది అయిపోయింది ఆర్థికంగా ఎలా ఉన్నారు అంటే రెండవ ఇంటి అధిపతి శుక్రుడు నాలుగో ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక పరంగా సంపాదన ఉండకపోవచ్చు ప్రత్యేకించి సంపాదన లేకపోయినా ఉన్న సంపాదనకు లోటు లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎక్కువ ఖర్చు లేకుండా ఉంటుంది మరి మీకు ఆదాయం ఎలా ఉంటుంది అదృష్టం ఎలా ఉంటుంది అంటే చివరి నెల యొక్క చివరి వారంలో కాస్త మీకు ఆశాజనకంగా ఉంటుందని కూడా చెప్పచ్చు సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల్ని కలుస్తారు పరిచయం అవుతుంది భూయోగం భూమి ద్వారా కూడా మీకు యోగం వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్పవచ్చు తర్వాత వ్యాపారం ఎలా ఉంటుంది దూర ప్రయాణం కలిసి వస్తుంది విదేశాల్లో నుంచి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు విదేశాలకి వెళ్ళే యోగం కూడా ఉంటుంది మెడికల్ రిలేటెడ్ వాళ్ళకి చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు మంచి రిటర్న్స్ కూడా వస్తుంది సిమెంట్ ఇసుక తదితర ఖనిజ సంబంధాల పరిశ్రమల్లో మేషరాశి వారు చాలా రాణిస్తారు వీటితో పాటు సూపర్ మార్కెట్ లాంటిది ఏమైనా ప్రారంభించవచ్చు లాభాలు సాధిస్తారు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఒక సిక్స్టీ పర్సెంట్ మీకు కలిసి వస్తుంది కూడా చెప్పొచ్చు వృత్తి మరియు ఉద్యోగాల్లో ఎలా ఉంటుందంటే రవిగ్రహం వల్ల నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం చూడండి బాగుంది కదా అది ఉద్యోగస్తులకి పదవి యోగం రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీస్ వస్తుందని కూడా చెప్పొచ్చు ప్రెస్ వాళ్ళకి ప్రింటింగ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా లేదా ప్రెస్ సినిమా రంగం వారికి ఇది చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళకి ఇది చాలా బాగుంటుందని కూడా చెప్పొచ్చు డాక్టర్స్ మరియు టీచర్స్ డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్స్ లేదా డిఫెన్స్ వాళ్ళకి అందరికీ కూడా ఇది చాలా బాగుంటుందని కూడా చెప్పొచ్చు ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు మీరు కోరుకున్న చోట ట్రాన్స్ఫర్ అయ్యి ఇంక్రిమెంట్తో సహా అయ్యే అవకాశాలు బాగుంది మళ్ళీ మిమ్మల్ని పిలిచి ఒకవేళ మీరు ఒక చోట ఉద్యోగం మానేశారనుకోండి మళ్ళీ మిమ్మల్ని పిలిచి రండి ఉద్యోగానికి రాబోయే మంచి ఆఫర్ ఇస్తాను అని చెప్పి మళ్ళీ మీకు పిలిచి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది మీ సీనియర్స్తో మద్దతు కూడా పొందే ఉంటారు ఇండస్ట్రీస్ కంతా కూడా పారిశ్రామికవేత్తలకి ఒక ఊహించని అవకాశం వస్తుంది ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ ఇండస్ట్రీ అనేది కూడా అవకాశం వస్తుంది రాజకీయ నాయకులకి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క పాత్ర కీలక పాత్రగా మారే అవకాశం కూడా గృహం ఇంట్లో అన్నదమ్ములు అక్కచల్లలు ఆస్తి వివాదంలో ఒక గొడవలు ఏమైనా ఉంటే అవన్నీ కొలికి వస్తాయి కొత్త వారి విషయంలో జామీన్ ష్యూరిటీ ఏమైనా పెట్టాలనుకుంటే జాగ్రత్తగా ఉండండి కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉంటారు మీరు ఏదైనా ఆదేశిస్తే యావత్ కుటుంబం అంతా మిమ్మల్ని తూచా తప్పక మీ మాటలు పాటించే అవకాశాలు ఉన్నాయి ఎదురు చూస్తున్న పత్రాలు మీరు ఎన్నో రోజులుగా డాక్యుమెంట్స్ అని ఎదురు చూస్తున్నారు సరే అవన్నీ మీకు వచ్చే అవకాశం ఉంది కూడాను దాంపత్య జీవితం భార్యాభర్తలు ఎలా ఉంటున్నారంటే రెండవ ఇంటి అధిపతి అయినటువంటి శుక్రుడు నాలుగో ఇంట్లో ఉన్నారు కాబట్టి ప్రేమ మరియు సంబంధాలు కొన్ని కష్టాలు సంబంధాలు కొన్ని భావోద్వేగమైనటువంటి సున్నితమైనటువంటి విషయాలు కాబట్టి ఆచితూచి ప్రవర్తించండి వివాహం కాని వారికి వివాహ యోగం ప్రేమ సంబంధంలో ఉన్నవాళ్ళు కాస్త ఆటవిడుపుగా ఉండండి చాలా మంచిది వివాహం కొంతవరకు పలుస్తుంది కానీ ఘర్షణ వాతావరణం ఇందులో కనబడుతుంది వివాహ యత్నాలు తీవ్రంగా సాధిస్తారు రానున్న రోజుల్లో తప్పకుండా ఉంటుంది రైతులకి అద్భుతమైనటువంటి సమయం చాలా అద్భుతంగా ఉంటుంది కళాకారులకి ఆశాజనకంగా ఉంటుంది ఇక మీద అన్నీ అధిక శ్రావణం పోయి శ్రావణం అన్నీ ఇంకబిట్టు అన్నీ వస్తున్నాయి కదా అన్ని పండగలే కదా అన్ని యోగమే అందులోనూ ఈ నెల వరలక్ష్మి వ్రతం ఉంది అమ్మవారిని ప్రార్థన చేయండి చక్కగా ఉంటారు ఆరోగ్యపరంగా ఏడవ ఇంట్లో రాహు మరియు కేతు మొదటి ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్తగా ఉండాలి అన్ని బాగున్నప్పుడు కాస్త ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అవాంఛిత ఉద్రిక్తలు రావడం వల్ల కాస్త బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశాలు ఉంటుంది నాడీ నరాల సమస్య లంగ్స్ లంగ్స్ వల్ల లేదా ఒక ఆర్గానిక్ కొంచెం ఇబ్బంది పడే అవకాశం కూడా కనబడుతుంది కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కాస్త కనబడుతుంది లివర్కి సంబంధించిన ప్రాబ్లం కూడా కనబడుతుంది కాస్త డాక్టర్ని సంప్రదించండి మీ యొక్క పిల్లల ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించండి సహజమైనటువంటి లక్కీ డే మంగళవారం చాలా కలిసి వస్తుంది గురువారం కూడా మీకు ఈ నెల కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు లక్కీ నెంబర్ తొమ్మిది మరియు పద్దెనిమిది మరియు ఇరవై ఏడు అంటే తొమ్మిది ఎనిమిది ఒకటి రెండు ఏడు ఇలా ఈ తొమ్మిది కలిసినటువంటి రోజులంతా కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు ఎరుపు లేదా తెలుపు రంగులో మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు ప్రయాణాలు దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలమని కూడా చెప్పచ్చు చంద్రాష్టమం బాగా గుర్తుపెట్టుకోండి చంద్రాష్టమం ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు రెండు గంటల యాభై నిమిషాలకి ఉదయం నుండి ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ యొక్క సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఫోన్ నడుపుకుండా చేయకూడదు ఎవరికి షూరిటీ సంతకాలు కానీ ఏది కూడా మాట్లాడకుండా ఎవరిని కూడా ఉద్రేకంగా మాట్లాడకండి జాగ్రత్తగా ఉండండి ఈ నెల మీరు ఏ యొక్క దానం చేస్తే బాగుంటుంది చదువుకునే విద్యార్థులకు మంచి పుస్తకం దానం ఇవ్వండి చాలా మంచి విశేషాలు ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి ఓం సుబ్రహ్మణ్యమహాన్ని చెప్పిస్తే నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణం చేయండి స్వామివారికి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఏడు మంగళవారాలు పాలాభిషేకం చేయండి మీ యొక్క వయసు ఎంత ఉందో పరిహారం చెప్తున్నాను వినండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో మీ వయసు ఎన్ని సంఖ్య ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలు వెలిగించి నవమూలిక సిద్ధ దూపంతో దూపం వేయండి విజయవస్తు ఈ యొక్క ద్వాదశ రాసులన్నీ కూడాను చూస్తున్నటువంటి మా మిత్రులారా మీరందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనేటువంటి ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు కపిల తీర్థానికి దగ్గరగా జీవకోణ అనే ఒక ప్రాంతంలో నిర్మించున్నారు అక్కడ మీకోసం ప్రార్థన చేస్తుంటాము మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా మన దేవాలయాన్ని దర్శించుకోండి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి వచ్చే దారి మధ్యలోనే ఈ దేవాలయం ఉంటుంది కాబట్టి జీవకోణ అనే ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా లేదా అయ్యప్ప స్వామికి పద్దెనిమిది అవతారాల వచ్చి దర్శనం చేసుకోండి సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండండి ఆయురారోగ్యంగా ఉండండి వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి నమస్కారం